అంతేకాదు ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కి గానీ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ కానీ చాలా రకాల టూల్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో. అవేమి యూజ్ చేయకుండా ఈ రోజు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ ని రిలీజ్ చేస్తాను నేను ఎక్కువగా. ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ సంచులు కానీ ఏమన్నా వస్తే దాన్ని బయట పాడేయకుండా దాన్ని మాక్సిమం రీయూస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అవి భూమిలో కరగవు, బయోడిగ్రేడబుల్ అవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. సో అవి అలాగే ఒక లేయర్ గా ఫామ్ అయిపోయి భూమిలో కలవకుండా చాలా ఇబ్బంది అవుతుంది. అవి జంతువులు తిన్నా కూడా వాటి ఆరోగ్యానికి ప్రమాదం కలిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లాస్టిక్ ని మాక్సిమం యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. ఒకవేళ మనకి ఇంట్లో క్యారీ బ్యాగ్స్ కానీ ఏమన్నా ప్లాస్టిక్ కి సంబంధించిన ఉంటే దాన్ని ఎలా రియూస్ చేయాలో ఆలోచించి అలా రియూస్ చేసేద్దాం. ఏకేంటి కాలేసి వీడియోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వరల్డ్ పూల్ ఫ్రిడ్జ్ అండి, 195 లీటర్స్. సో ఇద్దరమే ఉంటాం కదా అందుకనే కొంచెం చిన్నది తీసుకున్నాం. డబుల్ డోర్ కన్నా ఇది సింగిల్ డోర్ బెటర్ అండి, ఎందుకంటే డబుల్ డోర్ మాక్సిమం రిఫ్రిజిరేటర్కి ఎక్కువ స్పేస్ వెళ్ళిపోతుంది, కింద వచ్చేసరికి తక్కువ స్పేస్ మిగులుతుంది. దానికన్నా ఇలా సింగిల్ డోర్ తీసుకుంటే చాలా బెటర్ అని నా అభిప్రాయం. ఈ పక్కన చూసారా ఫ్లవర్ వాజ్ అండ్ బుక్ షెల్ఫ్ ఉంది, అది నేనే తయారు చేశాను క్రాఫ్ట్. దాని లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూసేయండి. ఇది మిల్క్ బాటిల్ ఉంటుంది కదా, సో ఆ మిల్క్ బాటిల్ ని రీయూజ్ చేశాను. అదేంటంటే అందులో వాటర్ వేసేసి మనీ ప్లాంట్ పెట్టేశాను. బుద్ధ విగ్రహం నాకు చాలా ఫేవరెట్, నాకు చాలా ఇష్టం బుద్ధ విగ్రహం, సో అది అక్కడ పెట్టుకున్నాను. ఓపెన్ చేసేస్తే ఫస్ట్ డోర్ దగ్గరికి వెళ్ళిపోదాం. రైట్ సైడ్ డోర్ ఉంది కదా, అక్కడ నుంచి చూద్దాం. ఫస్ట్ ఎగ్స్ పెట్టేశాను, అందరూ ఇక్కడ ఎగ్సే పెడతారు, సో ఎగ్స్ అక్కడ పెట్టేశాను. దాని పక్కన పక్కన వెనీలా ఎసెన్స్ పెట్టాను, ఫుడ్ కలర్ ఇందులోనే పెడతాను. అండ్ ఇది వచ్చేసి కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు అనగానే మీరేదో ఊహించేసుకోకండి, మా ఫ్రెండ్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. అది ఇస్తే నేను బిర్యానీలోకి వాటికి యూజ్ చేస్తాను, స్వీట్స్లోకి బిర్యానీలోకి వేస్తారు కదా కుంకుమ పువ్వు, సో దానికి యూజ్ చేస్తాను అంతే. కింద ర్యాక్లో వచ్చేసరికి కస్టర్డ్ పౌడర్ పెట్టాను, పక్కన కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎవ్రీ వీక్ సండే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను, అది ఒక వారం రోజుల పాటు వస్తుంది. ఇక్కడ దేవుడికి పెట్టగా మిగిలిన పువ్వులు, ఇది థమ్స్అప్. నేను డ్రింక్స్ తాగను, శివాయ్ తాగుతారు, సో ఎప్పుడన్నా తాగితే మాజా తాగుతానేమో. ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా. టొమాటో సాస్, టొమాటో సాస్ బాగా వాడతాం, ఎందుకంటే చికెన్ 65లోను వాటిలోను మంచూరియాలోను చేసుకున్నప్పుడు అలా అది కావాలి కదా. సో టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్, చాక్లెట్ సిరప్, ఇవన్నీ ఈ కింద పెట్టేశాను. ఫ్రిడ్జ్లోకి వచ్చేసరికి ఇది వెజ్జీస్ అన్నీ పెట్టుకుంటారు కదా ఈ ర్యాక్లో, ఇదేంటంటే మనం స్పెన్సర్స్కి కానీ రిలయన్స్కి కానీ వెళ్ళినప్పుడు కవర్స్ వస్తాయి కదా, షుగర్ తెచ్చుకున్నా, కందిపప్పు తెచ్చుకున్నా, సో ఆ కవర్స్నే నేను ఇలా యూజ్ చేస్తున్నాను. అవైతే చాలా గట్టిగా ఉంటాయి అండ్ ఆల్సో ఎయిర్ కూడా లోపలికి వెళ్ళదు, సో వెజ్జెస్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఆ కవర్స్ని నేను ఇలా రీయూజ్ చేశాను. ఇవి వచ్చేసరికి మ్యాంగోస్, మొన్న మమ్మీ పంపారు కదా, సో అవి ఇవి మిగిలినాయి అన్నమాట. టొమాటోస్ రెడ్గా ఉంటాయి కదా, అది ఈజీగా తెలియడానికి నేను రెడ్ బాక్స్లో టొమాటోస్ పెట్టుకున్నాను. ఈ ట్రే చూసారు కదా, ఇది నా ఫేవరెట్ ట్రే, ఎందుకంటే దీంట్లో చికెన్ పిక్కిల్, ఫిష్ పిక్కిల్, మటన్ పిక్కిల్ ఉంటాయి. చికెన్ వేరే బాక్స్లోకి తీసేసాను, ఫిష్ మటన్ ఇంకా ఓపెన్ చేయలేదు, మా అత్తమ్మ పంపారు అవి.
సో ఈ బాక్సులు చూసారా, మనం ఎప్పుడైనా బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే ఈ బాక్సులు ఇస్తారు కదా, నేను దాన్ని, ఇది కూడా ప్లాస్టిక్ కదా, వాటిని ఇలా రీయూజ్ చేశాను. వీటిలో ములక్కాళ్ళు తెచ్చినప్పుడు కట్ చేసేసి ఇందులో అలా పెట్టేస్తాను. సిల్వర్ ర్యాపర్ ఉంటుంది కదా మన కిచెన్లో, అది చుట్టి పెడితే చాలా రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ములక్కాళ్ళు, అందుకనే కట్ చేసి సిల్వర్ ర్యాపర్ చుట్టేసి పెట్టాను. పండు మిర్చి మనం ఎప్పుడైనా పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు పండిపోతుంది కదా, అది పడేయకుండా, అది ఏమైనా చట్నీ చేసేటప్పుడు కానీ, పుట్నాల పప్పు చట్నీ చేసేటప్పుడు కానీ, వేరుశెనగ గుళ్ళు చట్నీ చేసేటప్పుడు కానీ అవి యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా పండు మిర్చి పచ్చడి కూడా పట్టచ్చు, అది చాలా బాగుంటుంది. కరివేపాకు ఉంటుంది కదా, కింద పైన టిష్యూస్ వేసి నేను కరివేపాకు ఇలా స్టోర్ చేస్తాను. ఇది ఎప్పుడు తెచ్చిందో తెలుసా, ఈ కరివేపాకు తెచ్చి ఒక 15 డేస్ అయి ఉంటుంది, లాస్ట్ కాకుండా బిఫోర్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. ఇది కూడా అంతే, ఇది ఒకసారి బిర్యానీ ఆర్డర్ చేస్తే వచ్చిన బాక్సే. సో దీంట్లో ఏవో వెజిటేబుల్స్ అంటే బెండకాయలు అనుకుంటా, బెండకాయలు. సో ఆ బాక్స్నే నేను పడేయకుండా ఇలా రీయూజ్ చేశాను. మీరు నవ్వుకోకండి, బిర్యానీ బాక్సులు స్పెన్సర్స్ కవర్లని. సో వాటిని రీయూజ్ చేశానంటే ఇదే మార్గం. ఇది కొత్తిమీర, ఇది కూడా తెచ్చి 15 డేస్ వరకు అవుతుంది, కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా స్టోర్ చేస్తే. 8-8 కంటైనర్లో స్టోర్ చేయాలి కొత్తిమీర. ఎప్పుడు కొత్తిమీర కరివేపాకు స్టోర్ చేసేటప్పుడు కింద పైన టిష్యూస్ పేపర్స్ వేసి లోపల మనం స్టోర్ చేసినట్టయితే చాలా రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది ఆవకాయ, ఇది చికెన్ పిక్కిల్, అది చింతకాయ పిక్కిల్. సో పిక్కిల్స్ బాగా తింటాం, వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్స్. సో అన్నీ ఇలా అరేంజ్ చేశాను. ఇక్కడ కర్డ్ పెడతాను, ఎందుకంటే అక్కడ కొంచెం కూలింగ్ ఎక్కువ ఉంటుంది. సో కర్డ్ కానీ మిల్క్ కానీ అక్కడ పెట్టుకుంటే మంచిది. ఇది చీజ్, చికెన్ కర్రీలోని కానీ మటన్ కర్రీలోకి కానీ చాలా కర్రీస్లో నేను చీజ్ యూజ్ చేస్తాను. ఈ బాక్స్లో ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా, సో అది చూసారా ఈ డబ్బాలో ఏం వేశారో మీరు ఒకసారి గెస్ చేయండి, ఎవరైనా కరెక్ట్గా గెస్ చేస్తారేమో చూద్దాం. ఇది మంచి టిప్, ఇలా కూడా స్టోర్ చేయొచ్చా అనుకుంటారు. మీకు ఎవరికైనా తెలిస్తే గెస్ చేయండి. అవి మిల్క్ అవన్నీ ఇక్కడ పెట్టేశాను. దట్స్ ఇట్, అంతే. ఇంత చిన్న ఫ్రిడ్జ్లో ఎన్ని సామాన్లు పెట్టానో చూసారా. ఇది 2 మెంబర్స్కి కానీ, 3 మెంబర్స్కి కానీ, 4 మెంబర్స్ వరకు కరెక్ట్గా సరిపోతుంది ఈ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ పైన కవర్ వేశాను కదా, సో ఆ కవర్తోనే ఈ లోపల 4 లైనింగ్స్ ఇచ్చాడు. సో అవి ఆ షీట్స్ వేసుకున్నట్టయితే కొంచెం నీట్గా ఉంటుంది, ఎక్కువ మనం క్లీన్ చేయక్కర్లేదు. ఇవి చూసారా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇవి మా తమ్ముడి దగ్గర నేను కొట్టేశా. ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు కదా, అందుకని ఫ్రిడ్జ్ బయట కింద ఒకటి ఉంది, ఒక బాస్కెట్ ఇచ్చాడు, అందులో ఉల్లిపాయలు పెట్టేశాను. ఇంకొకటి ఏంటంటే నాకు తెలియదు మొన్నటి వరకు, బంగాళదుంపలు ఉల్లిపాయలు కలిపి స్టోర్ చేయకూడదంట. ఈ పక్కన జేబులు ఇచ్చాడు కదా, వాటిలో హోమ్లెస్ థింగ్స్ అన్నీ పెట్టేయాలి, అంటే చేతికి ఏ దొరికితే అది పెట్టేస్తా అనమాట, ఎక్కడ పెట్టాలో తెలియని థింగ్స్ అన్నీ అందులో స్టోర్ చేసేస్తాను. ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన తేజు యూట్యూబ్ ఛానల్. మరో కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసి తేజు, బై బై.